Namaskar, welcome to V3 News, Lakshan Samajhitam. Nenu Swati Munduga Bulletin headlines chuddam. Dudde Pandalo, Verusaraga Vittanala Pampani Prarambham. Raitanganiki CM Jagan Andaga Nilucharanna Mantri Shankar Narayana. Covid Care Center in Parsilinchina Anantapuram Collector, Vaidya Sevala Payara. Covid Bharitraku Mano Dairiam, Adi Padina Yeluru SFI Nayakulu. Kuppa Niyojakavargamlo Madhyam Swadhinam, Ninditulanu Adupuloki Teesukunna Polisulu. ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా దుద్దేబండ గ్రామంలో మంత్రి శంకరనారాయణ వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రైతుల వద్ద పండిన వేరుశనగ విత్తనాలు కొని ప్రాసెసింగ్ ప్రక్రియను చేపట్టామన్నారు. నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేశారంటూ కొనియాడారు. వైఎస్ఆర్ రైతు భరోసా, ఫ్రీ కాఫ్ ఇన్సూరెన్స్, సున్నా వడ్డీ పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రతి సంవత్సరం మే ఏప్రిల్ మాసంలో మొదలు పెడితే మరలా మార్చి మాసం వరకు కూడా ప్రతి నెలలో కూడా ఏదో ఒక కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలందరికీ రుణభారాన్ని వేసిపోయినా వాటిని వేటిని లెక్క చేయకోకుండా గత సంవత్సర కాలం నుంచి గత 2 సంవత్సరాల కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి ఈ 5 సంవత్సరాల కాలంలో రైతాంగానికి ఇవ్వబోతున్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తాను. మరి గతంలో చంద్రబాబు నాయుడు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అని చెప్పి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంత చిన్న మీటింగ్ పెట్టుకోవడం అంటే చాలా కష్టంగానే ఉంది. ఎందుకంటే మరి ఎప్పుడొచ్చినా కానీ ఏ మీటింగ్ జరిగినా ఏ కార్యక్రమం జరిగినా మరి భారీ స్థాయిలో జరిగే సందర్భాలు. మరి ఈరోజు ప్రభుత్వమే కోరుతుంది, బయట ధర తక్కువ ఉన్నా మార్కెట్ తక్కువ ఉన్నా కానీ మరి ప్రభుత్వం ఏదైతే రైతుకు గిట్టుబాటు అవుతుందో ఏదైతే రైతుకు మంచి ధర వస్తుందో ఆ ధరలు ఇచ్చి ప్రభుత్వమే ఈరోజు మరి మొక్కజొన్నలు కానివ్వండి, కందులు కానివ్వండి, వేరుశనగ కానివ్వండి, ఇవన్నీ కొనే కార్యక్రమం విస్తీర్ణంలో మన జిల్లాలో పండించడం వల్ల దాదాపు 3 లక్షలు మన జిల్లాలోనే వేరుశనగ విత్తనకాయలు 3 లక్షల క్వింటాలు వేరుశనగ విత్తనకాయలు ఈరోజు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మరి గర్వంగా కూడా అనంతపురం కోవిడ్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. ఇంతవరకు ఎంతమంది కరోనా పీడితులకు సేవలు అందించారనే అంశాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల్లో లోపం లేకుండా చూసుకోవాలన్నారు. ఆయన వెంట నోడల్ ఆఫీసర్ నరసింహారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
ఇక కృష్ణా జిల్లా గూడవల్లి కోవిడ్ కేర్ కేంద్రంలో వైద్య సేవలు పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితులపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆరా తీశారు. ఈ వారం డిశ్చార్జ్ అయిన 70 మంది జాబితాతో లక్కీ డిప్ నిర్వహించారు. ఈ డిప్లో సూర్యనారాయణకు తొలి బహుమతి కింద 15,000 రూపాయలు, కె వెంకట నరసమ్మకు 2వ బహుమతి కింద 10,000 రూపాయలు, సురేంద్రకు 3వ బహుమతి కింద 5,000 రూపాయలు గెలుపొందారు. ఈ కేంద్రంలో సేవలు పొందుతున్న కరోనా పీడితులు చప్పట్లతో కలెక్టర్కు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. మీరందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పి కలెక్టర్ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. రివార్డ్ ద రికవర్డ్ ప్రోగ్రామ్ లో రికవర్ అయిన వాళ్ళకి రివార్డ్ ఇవ్వడం. ఎవరైతే ఆయురారోగ్యాల దగ్గర నుంచి బయటకు వెళ్తారో అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు అభినందిస్తూ అందించేటువంటి గౌరవమైనటువంటి రుసుము ఇది. సూర్యనారాయణ గారు మొదటి బహుమతికి దీనికి కలెక్టర్ గారి చేతుల మీదుగా 15,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ కి పంపించేస్తాం. ఆయన యొక్క బ్యాంక్ అకౌంట్ కి తదుపరి సెకండ్ ప్రైజ్ లక్కీ డ్రా తీయబడుతోంది. ఫోన్ కల్పండి. ఏ వెంకట నరసమ్మ కలెక్టర్ గారి అందించబడతాయి. వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఈ నంబర్ ఫోన్ చేయండి. ఇక బీజేపీ యువమోర్చా చిత్తూరు జిల్లా విభాగం నూతన కమిటీ ఏర్పాటైంది. ఈ విషయాన్ని ఆ శాఖ అధ్యక్షులు శివరాజు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలన్నారు. అధికారం కోసం కాకుండా సిద్ధాంతం కోసమే బీజేపీ పనిచేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా ఈశ్వర్, రాజేష్, విఘ్నేష్, విశాల్, ప్రధాన కార్యదర్శిగా వేణుయాదవ్, విజయసింహ, కార్యదర్శులుగా టీఎస్ దుర్గాప్రసాద్, మహేష్, గాంధీ ఎన్నికయ్యారు. సమావేశంలో చిట్టిబాబు, గణేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నేను గత 12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ యువమోర్చా చిత్తూరు జిల్లాలో బలోపేతానికై భారతీయ జనతా యువమోర్చా నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో చిత్తూరులో ఉన్నటువంటి అనేకమైన యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై, అలాగే అన్ని రాష్ట్రాల్లో అమలవుతూ ఆంధ్రప్రదేశ్లో అమలు కానటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్పై, ప్రజా సమస్యలపై ఎప్పుడు భారతీయ జనతా యువమోర్చా అందుబాటులో ఉంటుందని, భారతీయ జనతా పార్టీలో అధికారం కోసం కాకుండా సిద్ధాంతం కోసం పనిచేసే విధానం ఉంది. అంటే వార్డు మెంబర్కు, ఎంపీటీసీకో, ఎమ్మెల్యేకో, ఒక మంత్రికో కాకుండా ఏదైతే ఒక సిద్ధాంతం కోసం, అంటే భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా నిలపడంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పనిచేస్తుంటారు. కాబట్టి మీరంతా కూడా భారతీయ జనతా యువమోర్చా చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ ఏదైనా సమస్యలపై కానీ పోరాటం చేస్తుంటే దయచేసి అందరూ కూడా సహకరించాలని, అనుకూలంగా వాళ్ళు డ్యూటీ చేసుకోలేకపోతున్నారు. దయచేసి మాకు స్థానికంగా ఉన్నటువంటి స్టేషన్లో కూడా నేను ఇదే పరిస్థితి చూసిన. కాబట్టి అనేక సమస్యలు భారతీయ జనతా పార్టీ ముందుంది, ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. నూతన కార్యవర్గానికి సంబంధించిన
ఇక కోవిడ్ బాధితులకు ఎస్ఎఫ్ఐ నాయకులు మనోధైర్యం కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ లో బాధితులకు ఉత్సాహం రేకెత్తించేలా ఆడిపాడారు. దీంతో ఈ కేంద్రం సందడి సందడిగా మారింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. గూడూరు సమీపంలోని చెన్నూరు గ్రామంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే వరప్రసాద్ పరిశీలించారు. నెల్లూరు వ్యాక్సినేషన్ సమాచారంపై సిబ్బందిని ఆరా తీశారు. కార్యక్రమంలో అధికారులు అచ్యుత కుమారి, రఘుకుమార్, డీఎస్పీ రాజగోపాలరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి గారు గౌతమ్ అన్న, అలాగే మన ఎంపీ గారు గురుప్రసాద్ గురుమూర్తి, అలాగే స్థానిక శాసనసభ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు, సబ్ కలెక్టర్ గారు, స్థానిక నాయకులందరూ కూడా ఏ వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుంది అన్నది గూడూరుకు సంబంధించి ఒకసారి పూర్తిగా కూడా ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈరోజు కొత్తగా ఇచ్చిన ఐసీఎంఆర్ గైడ్లైన్ 16 వీక్స్ ఆగాలి కోవిషీల్డ్కి, సరే వ్యాక్సినేషన్కి సంబంధించి గ్యాప్ వల్ల ఈరోజు కొద్దిగా కొంతమందికి వ్యాక్సినేషన్ అప్పుడు కోవిషీల్డ్ ఇప్పుడు మనం అప్లోడ్ చేసుకోవాలంటే 16 వీక్స్ చూపించట్లేదు. సో వన్స్ ఎవరెవరు అంతా కూడా దాని పరిధిలోకి వస్తారు, అందరికీ కూడా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియ పూర్తిగా 45 నుంచి 50 సంవత్సరాల లోపల అందరికీ కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడే కాకుండా బయట ఎక్కడున్న వ్యాక్సినేషన్స్ కూడా గ్లోబల్ టెండర్స్ ద్వారా ప్రొక్యూర్ చేసి అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ చేయించాలని ముఖ్యమంత్రి గారు ఈరోజు భారతదేశంలోనే ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. సో తప్పకుండా ఎవంతు కష్టపడతా ఉన్నా తమ వంతుగా అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం, ఇట్లాంటి టైంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం అండి. రాజకీయాలు అనేది ఒక రకంగా చూసుకుంటే భారతదేశంలో ఈరోజు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అన్ని రాష్ట్రాలతో కూడా కొంచెం మెరుగ్గా పనిచేస్తూ ఉంది. ఉన్న కేసులు ఎప్పటికప్పటికి ముఖ్యమంత్రి గారు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, అవన్నీ పట్టించుకోకుండా ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఒక రూమ్లో 10 మంది పేషెంట్స్ ఉంటే ఆ 10 మంది పేషెంట్స్ దగ్గర తీసుకు ఎంత ఎక్స్పోజ్ అవుతున్నారు అన్నది చూసుకోకుండా వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి చేసే వాళ్ళని కనీసం మీరు అభినందించకపోయినా పర్లేదు, కించపరిచి మాట్లాడద్దు దయచేసి చెప్తున్నా. ఎందుకంటే ఇక చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల పరిధిలోని కాకర్ల వంక వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఈ క్రమంలో స్కోడా కారులో 6 కేసులు కర్ణాటక మధ్యం లభించింది. వాటిని తరలిస్తున్న సతీష్, సురేష్లను అదుపులోకి తీసుకున్నారు, కారును సీజ్ చేశారు. ఈ సందర్భంగా అబ్కారీ సీఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ చట్టవిరుద్దంగా కర్ణాటక మధ్యం తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో సీఐతో పాటు అబ్కారీ సిబ్బంది పాల్గొన్నారు. నాలుగు మండలాల్లో రాజేశ్వరి అడిషనల్ ఎస్పీ ఎస్పీపీ గారి ఎస్పీపీ చిత్తూరు వారి ఆదేశాల మేరకు ఈ కర్ణాటక మద్యంపై గట్టి నిఘా ఉంచి కాకర్ల వంశ శాంతిపురం మండలం కాకర్ల వంశ క్రాస్ వద్ద వాహనం లాకి ఓపెనంలో ఆపి తనిఖీ చేయుచుండగా ఈ కుప్పం మండలం కుంజాగానూరు గ్రామానికి సంబంధించిన ఎస్ సురేష్, అదేవిధంగా కుప్పం మండలం కొత్తచీరకు సంబంధించిన సి సతీష్ అనే ఇద్దరు ఒక స్కోడా కారులో, సురేష్కి సంబంధించిన స్కోడా కారులో 6 కర్ణాటక మద్యం కేసులు 288
నాలుగు మండలాల్లో రాజేశ్వరి అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ గారి ఎస్సీబీ చిత్తూరు వారి ఆదేశాల మేరకు ఈ కర్ణాటక మద్యంపై గట్టి నిఘా ఉంచి కాకర్ల ఇక నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వ్యవహార శైలిపై వైసీపీ క్షత్రియులు మండిపడ్డారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ నేతలు మాట్లాడుతూ నీతికి న్యాయానికి క్షత్రియులు బాసటగా నిలుస్తారన్నారు. వైసీపీ నుంచి గెలుపొంది చంద్రబాబు డైరెక్షన్లో జగనన్న ప్రభుత్వంపై పరుష పదజాలాన్ని వాడటం సరికాదన్నారు. రఘురామకు వైసీపీ క్షత్రియులు ఎవరూ మద్దతు ఇవ్వరని పునరుద్ధరించారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరిని పోటీలో నిలబెట్టినా గెలిపిస్తామన్నారు. 50 సీట్లు అలాగే 22 ఎంపీ సీట్లు దగ్గరటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని అభిమానించి ఈ చక్కటి పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ఏకవచనంతో మాట్లాడటం, రెడ్డి అని మాట్లాడటం, ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారో మీరు అందరూ కూడా చూడటం జరిగింది. ఇటువంటి పూర్తిగా ఆయన్ని అసహించుకునేలాగా ఆయన చేసుకోవడం జరిగింది. రఘురామ కృష్ణదాస్ గారు తప్పనిసరిగా అటువంటి నాయకుడినే మేము ఎప్పుడు కూడా ఆయన్ని ఎప్పుడు కూడా మేము వ్యతిరేకిస్తాం. అటువంటి వేషాలు లేకుండా ఏదైనా మంచి కార్యక్రమానికి, మంచి సందర్భానికి, మంచి చేసే విషయానికి కూడా మేము చేస్తాం తప్ప ఇటువంటి కార్యక్రమాలకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే అద్భుత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క కార్యక్రమానికి కూడా ఆయన అటెండ్ అవ్వకుండా ఆయన స్వలాభం కోసం, ఆయన ఏవైతే ఆయన సొంత ఆస్తులు కాపాడుకోవడం కోసం ఆయన వచ్చినట్టుగా ఉంది తప్ప ఈ రోజున ఏ విషయంలోని కూడా ఆయన ఏ పార్టీలు కానీ ఎవరికి ప్రజలకు కూడా సేవ చేయకుండా రోజు రచ్చబండే కార్యక్రమం పెట్టుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి రోజు 2 టీవీలు పెట్టుకుని రోజు కూడా ఏదో వెకిలి క్యాస్ట్గా వెటకారంగా మాట్లాడటం తప్ప అందులో మంచే ఉంది చెడ్డే ఉంది చూడకుండా చేసినటువంటి వ్యక్తి రఘురామకృష్ణ గారు. అటువంటి రఘురామకృష్ణరాజు గారు ఇవాళ ఇటువంటి సిఐడి అరెస్ట్ చేయగానే ఏదో జరిగిపోయిందని చెప్పడం కాదు, 100% ఆయనకి తగిన శాస్త్ర జరిగింది. దానివల్లనే ఇది ఇక్కడ ప్రజలకు కానీ ఎవరికైనా న్యాయం జరుగుతుంది. న్యాయస్థానాలకు కానీ పోలీస్ వ్యవస్థలో కానీ 100% ఆయన వెకిలి చేష్టలు సంవత్సరం నుంచి కూడా ఏ విధంగా మాట్లాడతాం మీ అందరూ చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ పాలకొల్లు మండలం, ఈ పోడూరు మండలంలో కూడా మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ వచ్చిన క్షితి శోధన రావడం జరిగింది. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారో పోడూరు మండలం, పాలకొల్లు మండలం అందరూ రావడం జరిగింది. మేమందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. ఏదైతే రఘురామకృష్ణ చేష్టలు పూర్తిగా ఖండిస్తున్నాం, ఆయన మాటలు ఖండిస్తున్నాం. తప్పనిసరిగా మేమందరం కూడా ఏదో ప్రభుత్వం చేస్తున్నదాన్ని కూడా సపోర్ట్గా ఉంటున్నాం. అన్ని విధాలుగా కూడా ఈ గవర్నమెంటు ఈ కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు పాటించి అన్ని విధాలుగా ఆదుకుంటుంది. అందరూ కూడా మొన్నే మీరు చూసారు, ఏ ఎలక్షన్లో చూసినా సరే అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్సీపీ ఇక్కడ నెగ్గడం జరిగింది. ఇక్కడ అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మన ప్రసాదరాజు గారు కానీ అలాగే రంగనాథ్ గారు కానీ అందరినీ కూడా ఏకవచనంతో మాట్లాడటం, దొంగని తిట్టడం ఇది ఏమైనా మంచి పద్ధతి కాదు. కాబట్టి మేమందరం దీన్ని ముక్తంగా ఖండిస్తున్నాం. ఎప్పటికీ కూడా ఈ మంచి కార్యక్రమాలకి శత్రులు ఉంటారు తప్ప ఇటువంటి చెడ్డ కార్యక్రమాలకి ఎవరు శత్రులు ఉండరు. కాబట్టి మీ అందరికీ తెలిసింది ఏమనగా ఎప్పుడు కూడా శత్రులందరూ కూడా మంచి భావంతో గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే మంచి భావంతో ఉండి నాయకత్వం వహిస్తున్నారు తప్ప ఇటువంటి వెగిలి చేష్టలతో ఎవరు పైకి రాలేదు. క్షత్రియ గుణం ఏంటో మీ అందరూ తెలుసు. ఎవరైతే సేవ చేసి పైకి వచ్చారు తప్ప జనాల మీద ఎవరు కూడా ఇంతమంది మాకు జనాభా ఉందని మేము పార్టీలకు రాట్లేదు. ఎవరితో ఊళ్ళల్లో 10,000 మంది జనాభా ఉన్నా వారందరికీ సేవ చేసి వారందరికీ ఏం కావాలో చూసి మేము ఎదిగాం తప్ప ఏదో వెకిలి చేష్టలతో ఏదో ఎడగారంతో మాట్లాడటంతో మేము రాలేదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలని కోరుకుంటూ మంచి మార్గంలో ఆయన ఇక సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్ ఘాట్లో రెమిడిసివిర్ ఇంజక్షన్ విక్రేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 4 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు భాస్కర్, మధుసూదన్ రెడ్డిలపై కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు.
ఇక నగరంలోని నేరేడ్మెట్ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. అనంతనగర్ కాలనీవాసి శ్యామ్ సుందర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. మృతుడు శ్యామ్ సుందర్ అనంతనగర్ లోని ఈస్ట్ కృపా అపార్ట్మెంట్ లో తన తల్లితో పాటు ఉంటున్నాడు. తాగుడికి బానిసైన శ్యామ్ సుందర్ రాత్రి ఇంట్లో పడుకున్నాడు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి తలుపు తట్టడంతో బయటకు వెళ్లాడు. వారిరువురు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వాగ్వాదానికి దిగిన దుండగుడు సిమెంట్ ఇటుకతో తలపై దాడి చేశాడు. దీంతో శ్యామ్ సుందర్ చనిపోయాడు. కేసు విచారణలో ఉంది. మీ కొడుకు పేరు ఏం పేరు? శ్యామ్ సుందరా? కొడుకు పెళ్ళి అయిందా? ఇక రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసులు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 70 మందిపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా 15 వాహనాలను సీజ్ చేశారు. కోవిడ్ పాజిటివ్ తో బయట తిరుగుతున్న మరో 3 పైన కేసు నమోదు చేశామని షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్ వెల్లడించారు. లాక్డౌన్ మొదలైన రోజున నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. వీటిని బేఖాతరు చేసి బయట తిరిగితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అనవసరంగా కేసులో చిక్కుకోవద్దంటూ హితవు పలికారు. వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ కింద ఈ మెడికల్ కిట్స్ కొన్ని మా కానిస్టేబుల్స్ అంటే పోలీస్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఫ్రంట్ లైన్లో పనిచేస్తూ ఉన్నారో మా వాళ్ళు రెగ్యులర్గా చెకింగ్ చేయడము ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈవెన్ కోవిడ్ పేషెంట్స్ కూడా అప్పుడప్పుడు టచ్ చేసి మన ఈ మెడికల్ చెకప్స్ అవన్నీ చేసి పంపిస్తున్నారు కాబట్టి వారి హెల్త్ కూడా హజార్డస్ ఉండే అవకాశం ఉందని వారికి మెడికల్ కిట్ ఇవ్వడం జరిగింది. ఈ మెడికల్ కిట్లో టోటల్గా కోవిడ్ సంబంధించిన అన్ని కూడా మెటీరియల్స్ ఇంట్లో ఉన్నాయి. 1 మంత్ సరిపడా మెటీరియల్ కానిస్టేబుల్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన వాళ్ళ చారిటబుల్ బట్టి నేను వారికి నేను వందనాలు తెలుస్తున్నాను కృతజ్ఞతలు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేసే ఈ యొక్క పనిని వారు గుర్తించినందుకు కూడా నేను వారిని అభినందిస్తూ ఈ సోషల్ సర్వీస్ ఈ టైంలో ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో సోషల్ సర్వీస్ చేసి ప్రజలకు అండదండలు ఉండాలని వారికి కోరుకుంటూ ఇంకా వారి కార్యక్రమాలు చేయాలని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇటువంటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దుద్దేబండలో వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రారంభం. రైతాంగానికి సీఎం జగన్ అండగా నిలిచారన్న మంత్రి శంకరనారాయణ. కోవిడ్ కేర్ సెంటర్లను పరిశీలించిన అనంతపురం కలెక్టర్ వైద్య సేవలపై ఆరా. కోవిడ్ బాధితులకు మనోధైర్యం. ఆడిపాడిన ఏలూరు ఎస్ఎఫ్ఐ నాయకులు. కుప్ప నియోజకవర్గంలో మద్యం స్వాధీనం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వి3 న్యూస్ లక్షణ సమాచారం. నమస్కారం.